మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్న నిర్వాహకుల సమస్యలపైన రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల 16న జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చక్రపాణి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ స్కూళ్లలో మధ్యాహ్న భోజన నిర్వాహకులు కార్మికులకు సమస్యలు తీవ్రంగా ఉన్నా గానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వేతనాలతో పాటు సమాన పనికి సమాన వేతనం కార్మికులకు 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కోడిగుడ్లకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించాలని లేదా సరఫరా చేయాలని అంటారు. ఒక విద్యార్థికి స్లాబ్ రేట్ 15 రూపాయలు ఇవ్వాలని కోరారు. ఉద్యోగ భద్రత కల్పించి కార్మికులుగా గుర్తించి పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, అందరికీ బీమా సౌకర్యం వర్తింప చేయాలనే తదితర అంశాల మీద చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కమిటీ పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న మధ్యాహ్న భోజన కార్మికులందరూ చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎండిఎం జిల్లా అధ్యక్షురాలు చామంతి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా నుంచి ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పని చలో హైదరాబాద్ నిర్వహిస్తూ ఉన్నాము. కాబట్టి నిజామాబాద్ జిల్లాలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాము. ముఖ్యంగా మధ్యాహ్న భోజన కార్మికులకు కోడిగుడ్డుకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించాలా, లేదా కోడిగుడ్డను సరఫరా చేయాలా, లేకుంటే దానికి తగ్గట్టు బడ్జెట్ను ఇచ్చి ఆదుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ప్రతి విద్యార్థికి సరిపోరని ఇప్పుడు నిత్యావసర వస్తువు ధరకు అనుగుణంగా 15 రూపాయలు ఇవ్వాలని చెప్పని, అదేవిధంగా ప్రతి పాఠశాలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పని, ఈ పక్కనటువంటి ఆంధ్రాలో, కర్ణాటకలో, తమిళనాడులో సుమారు 3,000 పైన వేతనాలు ఉన్నాయి. మరి అక్కడ ఇస్తున్నటువంటి ప్రభుత్వాలు ఇక్కడ ఎందుకు ఇవ్వకపోవడం చాలా శోచనీయమైన విషయము. కాబట్టి ఇక్కడ కూడా తెలంగాణ ప్రభుత్వం అధిక రాష్ట్రం, ధనిక రాష్ట్రం అని చెప్తా వస్తూ ఉన్నది. దాంట్లో భాగంగా వీరందరి కార్మికులకు 26,000 రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పని తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఈ సమస్యల మీద చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నాం కాబట్టి అధిక సంఖ్యలో పాల్గొని సమస్యల మీద నిరంతరం పోరాటం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మరి ఈ తుదిఘట్టంగా భావిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెలిసి మా సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. లేని ఎడల రాబోయే కాలంలో ఆందోళన ఉధృతి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.